బ్రాట్ యు బై వీగార్డ్. వేలాది మంది పార్టీ శ్రేణులు అభిమానగాళ్లంతో ధూమ్ధామ్ గా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కడప జిల్లా రాజంపేట వైసీపీ అభ్యర్థి ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ వేసే ముందు ర్యాలీగా వెళ్తున్న ఆయనకు జనం అడుగడుగున నీరాజనం పట్టారు. కడప జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు, ఎంపీ మేడార్ రఘునాథ్ రెడ్డి సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జగనన్న సంక్షేమ పథకాలే తనని గెలిపిస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి. ఎంతమంది గుంపులుగా వచ్చినా వైసీపీ గెలుపుని ఆపలేరన్నారు. రానున్న రోజుల్లో రాజంపేట అభివృద్ధి ఓ రేంజ్ లో ఉంటుందన్న ఆయన ప్రజా సంక్షేమం కోరే పార్టీని ప్రజలే గెలిపించుకుంటారని తెలిపారు. ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. నామినేషన్ల ప్రక్రియ మొదలవుతా ఉంది. అయితే ముందుగా రాజంపేట అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసిన ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తా ఉన్నారు. అయితే ఈ విషయం ఆయనతో మనతో మాట్లాడుతాం సార్, చెప్పండి, నామినేషన్ దాఖలు చేస్తా ఉన్నారు, ఎలా ఉంది ప్రజాదరణ? ఈరోజు మా రాజంపేట నియోజకవర్గంలో ప్రజానీకమంతా దాదాపు వేలాది మందిగా వారే నామినేషన్కి రావడం నిజంగా, ఎందుకంటే జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అన్ని కూడా మేలు జరిగాయి. బ్రహ్మాండంగా ప్రజానీకంలో బ్రహ్మాండంగా ఉంది. తప్పకుండా రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఇబ్బంది అభ్యర్థులు కూడా ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. రాజంపేటకు సంబంధించి ఏ విధమైన హామీలతో ముందుకు పోతా ఉన్నారు మీరు? రాజంపేట ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు వస్తారు. ముఖ్యమంత్రి ద్వారానే ఈ ప్రాంత అభివృద్ధికి మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసి ముఖ్యమంత్రి ద్వారానే చెప్పించడం జరుగుతుంది. రాజంపేట కేంద్రంగా కావాలని చెప్పేసి గతంలో కూడా ఎన్నో చాలా మంది పోరాటం చేశారు, ఈసారి అదేమన్నా మీరు ముందుకు తీసుకుపోతారా? ఆ కేంద్రానికి బదులుగా రాజంపేట ప్రాంతాన్ని ఒక మెడికల్ కాలేజీ కావచ్చు, దీనికి బైపాస్ రోడ్లు రింగ్ రోడ్లు కావచ్చు, అన్ని విధాలుగా అన్నమయ్య ప్రాజెక్ట్ డ్యామ్ నిర్మించడం కావచ్చు, అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి ముఖ్యమంత్రి గారికి హామీ ఇప్పించడం జరుగుతుంది. కడప ఉమ్మడి కడప జిల్లా మొత్తం మీద ఎక్కడ సిట్టింగ్లు మార్చారు, అక్కడ రాజంపేటలోనే సిట్టింగ్లు మార్చారు, అంతా కూడా కలిసిగానే ముందుకు పోతున్నారు సార్? రాజంపేట ప్రాంతంలో కూడా ఇట మల్లికార్జున రెడ్డి గారు కావచ్చు, రఘునాథ్ రెడ్డి గారు కావచ్చు, వారందరి సహాయ సహకారాలతోనే నేను ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఇది రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ దాఖలు చేస్తా ఉన్నారు. జగన్ అన్న హామీలన్నింటినీ కూడా ఇక్కడ అమలు పరుస్తూ ఉంటాం. ఏ విధమైన రాజంపేటకు అభివృద్ధి కావాలన్న మెడికల్ కాలేజీ కానీ అలాంటివన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఏదేమైనా ఇక్కడ రాజంపేట ఎంపీ కానీ రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి కానీ 100% గెలిచే అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా సహకరిస్తూ ఉన్నారు, అలాగే మేడ రఘునాథ్ రెడ్డి కూడా సహకారం చేస్తూ ఉండడంతో పూర్తి స్థాయిలో మెజార్టీ అయితే సాధిస్తామని చెప్పి సాకిపట్ అమర్నాథ్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాయసుద్ది, టీవీ 9, రాజంపేట నుంచి. Brought to you by V-Guard.